हेलो फ्रेंड्स पोन्नियिन सेल्वन पार्ट वन रिव्यू तमिल इंडस्ट्री नीचे 500 कोट्ल बजेट तो भारी एक्सपेक्टेशन्स मध्य मूवी रोजे रिलीज अंड इपड़े मूवी अच्छे चूसी वच्चानु यह मूवी चूसा ना एक्सपीरियंस एलाे फस्ट आफ् आल मूवी की 500 कोट्ल बजेट अच्छे पेटा अवसर लेदानी एंकं विजुअल्स अच्छे नार्मल ऐनाई अंड क्लाइमैक्स को बेटर अच्छी आ विजुअल्स अंड स्क्रीन प्ले फस्ट आफ् अच्छे चाला चाला बोरिंग कैरेक्टर इंट्रोडक्शन कैरेक्टर इंट्रोडक्शन सीन्स इंपैक्टफुल चूपले दाने वाल मन की वाल कैरेक्टर नेम्स सरिग्गा इंका स्टोरी विषयानिकि वस्ते स्टोरी मात्रं बागुंदी कानी सेकंड हाफ लो प्री क्लाइमैक्स सीन की वच्चे वरकु मनकि ई स्टोरी अर्थं कादु వాళ్ళు పెట్టిన బడ్జెట్ కి విజువల్స్ కానీ ఫైట్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఫ్రెండ్స్. ఓన్లీ కార్తిక్ గారిని చూపించినప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ బీజియం విన్నప్పుడు నాకు జాక్ స్పారో బీజియం లాగా అనిపించింది. మణిరత్నం గారు బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ పెట్టుకుని కూడా ఎవరిని సరిగా వాడుకోలేకపోయాడు. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్ విక్రమ్ కార్తి జేమ్ రవి వాళ్ళ రోల్స్ కి వాళ్ళు జస్టిఫై చేశారు. ఐశ్వర్య రాయ్ త్రిష 40+ లో కూడా వాళ్ళు చాలా అందంగా ఉన్నారు ఈ మూవీలో అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ తో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. పార్ట్ 2 వచ్చేసి 2023 లో రిలీజ్ అవుతుందంట. నాకైతే ఫస్ట్ హాఫ్ బోరింగ్ గా అండ్ సెకండ్ హాఫ్ యావరేజ్ గా అనిపించింది. ఫ్రెండ్స్ ఈ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ ఇంట్లో ఉంటే ఈ మూవీ గేట్ దగ్గర ఆగిపోయింది అలా అనిపించింది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. అండ్ ఫైనల్ గా ఈ మూవీ నన్నైతే డిసాపాయింట్ చేసింది ఫ్రెండ్స్. మీరు ఈ మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. థాంక్యూ. జై హింద్.